ఉక్రెయిన్లో రష్యన్ సైన్యాలు ప్రవేశించిన తర్వాత అక్కడ జరుగుతున్న యుద్ధంలో 5,000 మందికి పైగా హతమయ్యారని, దీనికి సామ్రాజ్యవాద దేశాలైన అమెరికా రష్యాల ఆధిపత్య ఆరాటమే కారణమని మహబూబాబాద్ సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోవర్ధన్ అన్నారు. మహబూబాబాద్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రకంగా ఇది మరో ప్రపంచ యుద్ధంగా మేము చెప్పలేకపోయినప్పటికీ ఇది రెండు బలమైనటువంటి ఇప్పటిదారి దేశాలు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం. ఈ యుద్ధంలో అంతులేని మానవ హింస ఇప్పటికే దాదాపు 5,000 మంది వరకు చనిపోయారంటే అంతులేని మానవ హరణకి దారితీసేటువంటి అవకాశం ఉంది. ఉక్రెయిన్లో ఉండేటువంటి వనరులని అమెరికన్ సామ్రాజ్యవాదం చేయించుకోవడం కోసం తనకు కొన్ని భాగంగా ఉన్నటువంటి నాటోలో బలవంతంగా దాన్ని లాక్కోవడం కోసం వాళ్ళ అమెరికన్ సామ్రాజ్యవాదం ఒకవైపు ప్రయత్నిస్తుండగా, మరొక వైపున రష్యా ఏదైతే సామ్రాజ్యవాద దేశంగా ఉందో అది ఇవాళ బెదిరించి అదిరించి ఈ రెండే కాకుండా నువ్వు ఎట్టి పరిస్థితి నాటోల గారికి చేరావో నీ అంతు తెలుస్తాము నీ సంగతి తెలుస్తామనే పద్ధతుల్లో ఇవాళ దూకుడుగా మొత్తం ప్రపంచంలోనే అత్యంత దూకుడుగా నియంతగా ఇవాళ పుట్టిన వ్యవహరిస్తూ ఉన్నాడు. సిపిఐఎం నుండి కలిసి రాష్ట్రమంత్రి ఈ యుద్ధ ప్రయత్నాన్ని యుద్ధోన్మాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. తక్షణం ఉక్రెయిన్ మీద సాగిస్తున్నటువంటి దాడి ఏదైతున్నదో, దురాక్రమణ ఏదైతున్నదో, ఇన్వాన్షన్ ఏదైతున్నదో వెంటనే ఆ సైన్యాలు ఆ భూభాగం నుంచి విరమించుకోవాలని సిపిఐ మెల్లడం ఒకసారి డిమాండ్ చేస్తామని, అదే సందర్భంగా ఉక్రెయిన్ దేశం నాటోలో చేరకుండా అది ఉండాలా, అది అమెరికా పంచన చేరకుండా వ్యవహరించాలా, అట్లా ఆ ఉభయ దేశాలకు సంబంధించినటువంటి ప్రజల మధ్యన ఉండేటువంటి సామరస్యాన్ని దెబ్బతీయకుండా ప్రయత్నించాలని ప్రపంచ ప్రజలంతా ఇప్పటికే డిమాండ్ చేస్తూ ఉన్నారు. సిపిఐ మెల్లడం కలిసి ఈ అనవసర అణు ఆయుధాల కోసం లేదా వర్తక వ్యాపార వాణిజ్యాల కోసం లేదా ప్రపంచ ఆధిపత్యం కోసం దానికి ముఖ్య వనరుగా ఉన్నటువంటి ఇంధనం మీద పట్టు కోసం సాగుతున్న యుద్ధాన్ని ప్రపంచ ప్రజలందరూ కూడా ఖండించాలని డిమాండ్ చేస్తున్నాను.